ఎప్పుడు చూడు ఇదే ఛానల్ పెడుతున్నారే, అస్సలు మార్చట్లేదే. వేస్ట్ చేయకుండా తిరగాలి. ఏయ్ వెనకాల అరవకుండా నుంచోండి. అమృత చాలా ఇంకొంచెం పెట్టినా. అమృత అమ్మా ఇట్రామ్మా. లేట్ ఇలా ఇవ్వు, నేను కడుగుతాను. అక్కడ పెట్టమ్మా. నూరమ్మా ఇవాళ ఎక్కువసేపు ఆడుకోకుండా త్వరగా వెళ్ళి పడుకో, సరేనా? ఏమ్మా రేపు పొద్దున్నే నిన్ను చూడటానికి ముఖ్యమైన వాళ్ళు వస్తున్నారు. నన్ను చూడటానికా? ఎవరమ్మా? అదే లేవగానే నువ్వే చూడబోతున్నావుగా, వెళ్ళి పడుకో. అమ్మా నాన్న లేకపోతే నన్ను చూడడానికి ఎవరు వస్తారు? అమ్మా నాన్న లేకపోతే పెద్ద నాన్న, బాబాయ్, మామయ్య వాళ్ళందరికి పెళ్ళై ఉంటుంది కదా. పెద్దమ్మ, పిన్ని వాళ్ళు కూడా రావచ్చేమో. ఏ చెప్పడం మర్చిపోయానే, వీళ్ళందరూ కాకుండా ఒకవేళ తాతా బామ్మ వస్తే. వాళ్ళు రేపు నిన్ను చూడడానికి వచ్చేటప్పుడు కొంచెం మంచి డ్రెస్ వేసుకోవే. ఉందా? ఆ ఉంది, పెట్టిలో ఉందక్క. ఒకసారి క్రాస్ చెక్ చేసి కంటైనర్ క్లియర్ చేయి. ఓకే సార్. సార్ ఒక టైల్ క్రాక్ చేసాం సార్, 100% ప్యూర్ కొకైన్ కన్సిల్డ్ టైల్ సార్. ఎన్ని కిలోలు? ఆల్మోస్ట్ టన్ సార్, 900 kilos ఉంటుంది. దీని వర్త్ దాదాపు 800 crores ఉంటుంది. డౌటే లేదు సార్, బిగ్గెస్ట్ డ్రగ్ బస్ట్ ఎవర్. బాయ్స్ తెల్లారిలోకి ఈ డ్రగ్ బస్ట్ పోస్టింగ్ లో ఉన్న ఎంత మందిని బలి తీసుకుంటుందో తెలియట్లేదు. సో అంటిల్ ఐ గెట్ అ వర్డ్ ఫ్రమ్ నారాయణ్ అండ్ ఓపీజీ హెడ్, ఒక్క మాట కూడా బయటకు పడకూడదు. అండ్ దాట్ ఇంక్లూడ్స్ యువర్ ఫ్యామిలీ యాస్ వెల్. Yes, sir. Yes, sir. Sreenu phone matra on lo undali. Sir. He should be the only contact person. Yes, sir. Naa number nunchi call vaste matrame theeyali. Yes, sir. Okay. Amma. Amma. Nanna amma amma. Bandi gate daatukane signal ichchanamma. Nene tappu cheyaleda. Police nalla vachara naaku theriyadu. నా సరుకు మొత్తం పోయింది. లేదమ్మా, నువ్వు చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పి దుప్పకు. నేను చెప్పింది కావాలంటే మన వాళ్ళని అడుగు. ఓకేరా, వదిలేస్తా. తొట్టేసి చెప్తున్నాను, ఎక్కడ తప్పు జరిగిందో తెలియదమ్మా. బండి క్రాస్ అవగానే సిగ్నల్ ఇచ్చాను. తప్పు చేయలేదమ్మా. అమరున్నాడా? ఏంటి నీ కుక్కైన పారేసుకుని ఇప్పుడు దిక్కులు చూస్తున్నావా? నీ అబ్బాయి ఎవరు నువ్వు? నీ టైల్స్ ఎక్కడున్నాయో నాకు తెలుసు. ఆదిశంకరం తమ్ముడువేగా. అన్నతో మాట్లాడాలి, ఏర్పాటు చెయ్యి. అన్నతో మాట్లాడటం కుదరదు, డీలంటే చెప్పు. నాకు 20 kilos కావాలి. 20 kilos అంటే మార్కెట్ లో ఎంత తెలుసా? 20 kilos ఎంతో నాకు తెలీదు, కానీ 900 kilos ఎంతో నాకు తెలుసు. నేను ఒక్కడిని చేయలేను తమ్ముడు. నార్కోటిక్స్ డివిజన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఐజీ ఆఫీస్, వీళ్ళందరినీ మేనేజ్ చేయాలి కదా. రిస్క్ చేయాలి, చాలా మందికి సెటిల్ చేయాలి. 20 kilos ఇస్తానంటే డీల్ ఓకే చేద్దాం. చెప్పరా, నాకేం తెలియదు. నేను ఎవరికి చెప్పరా? వాడి బండి పసినప్పుడు సిగ్నల్ ఇచ్చాడా? అవును.
ఇచ్చాడు. ఇరవై కాదు, ఎన్ని కిలోలు కావాలని తీసుకో. కానీ సరుకు సీజ్ చేసిన కొల్లెవరో నాకు తెలియాలి. ఈ రాత్రికి వాళ్ళు చావాలి. ఆదిశంకర్ అడ్డాలు అడుగు పెట్టాలన్న ఆలోచనకి కాగించుకోడికి కారిపోవాలి. మొత్తం డిపార్ట్మెంట్ వణకాలి. పక్కన వాళ్ళు ఎవరు ఫోన్ తీయట్లేదమ్మా. అన్న ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఎంతసేపు అన్న రాలేదంటే ఇక్కడ తేడా జరిగింది. పురుషోత్తం, ఐజీ గెస్ట్ హౌస్ కి అందరు వచ్చారా సార్? లేదు సార్, ఇంకా లేదు. ఒక్కొక్కళ్ళే వస్తున్నారు. అవును సార్. ఓవర్ నైట్ కోటీశ్వరుడు అయిపోలనుందా? అయ్యో, అర్థమైంది సార్. అలాంటి ఒక రాత్రి ఇది. చెప్పింది చేస్తే సెటిల్ అవ్వచ్చు. ఏ మాత్రం తేడా వచ్చినా నీ ఫ్యామిలీ మొత్తం క్లోజ్. జాగ్రత్త. అర్థమైంది సార్. మిస్ అవ్వద్దు. లేదు, ఒక నిమిషం. ఒకే ఒక నిమిషం, ఒక నిమిషం. ఏంది రోజు నాకు పెంట? ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? మళ్ళీ మళ్ళీ కాల్ చేసి ఎందుకే నా ప్రాణాలు తీస్తావు? వాళ్ళ బాయ్స్ ఒక నలుగురు, శ్రీను, సుధాకర్, జోసెఫ్, కుమార్. ఈ ఐదుగురిని తెల్లారిలోపు నేనేస్తాను. వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ పంపించు. హలో హలో, వింటున్నావు సార్? నువ్వు ఏ చేయాల్సింది ఐదుగురినే కాదు, మరి నీ గ్యాంగ్ లో ఒక ఇన్ఫార్మర్ ఉన్నాడు. అవకాశం లేదు. ఇక్కడున్న ప్రతి ఒక్కడు ఎవడో ఒకడు బిజోయ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాడు. ఎందుకే నన్ను ఇలా సావదొప్పుతున్నావు సార్? సార్ సార్ సార్, 900 కిలోల కొకైన్. గోస్ట్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా సార్? నేనే మాట్లాడుతున్నాను, మీరే మాట్లాడుతున్నారు సార్. సార్, నేను ఇందాక మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఒకటి చంపేశారు సార్. దొరికిపోతాను, భయంగా ఉంది సార్. జస్ట్ లిసన్. నేను పక్కనే ఉన్న స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోతాను. రేపు పిచ్చోడా, నీకు ఇదేమైనా కొత్త? నువ్వు 26 నెలలుగా అండర్ కవర్లో ఉన్నావు, గుర్తుంచుకో. నువ్వు ఆదిశంకరాన్ని ఎప్పుడైనా చూసావా? వాడి ముఖం ఎలా ఉంటుందో నీకు తెలుసా? తెలియదు కదా. 900 కిలోలు సీజ్ చేశాం. ఎట్టి పరిస్థితుల్లో వాడు బయటకు వచ్చి తీరాలి. వన్ లాస్ట్ ఛాన్స్ అజాజ్. 2.5 ఏళ్లు పనిచేసింది ఒక్క రాత్రి కోసమే. ఎంతమంది పోలీసులు చనిపోయారో నీకు బాగా ప్లీజ్ సార్. ఆడెవడో తెలుసా? అంత ఈజీగా కనపెట్టలేము. ట్రాక్ చేయాలి. చాలా మందిని కట్ చేయాలి. అనుకోగానే అయ్యే విషయం కాదు. పైగా ఇందులో రిస్క్ తీసుకోలేము. ఏమంటావు? కరెక్ట్. ఎవడో నువ్వు చెప్పు. నేను నరుకుతా అండి. శేఖర్తో ఎవరైనా ఉన్నారు కలుగుతా. సరే అన్న. నిన్న పనికి వచ్చిన వాళ్ళలో ఎవరిని వదులుతుంది? అందరు ఇక్కడికి వచ్చి తీరాలి. మన వాళ్ళు వెళ్ళారన్న, దొరుకుతారు. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలిసి తీరాలి. మళ్ళీ చేస్తాను పెట్టే. చెప్పమ్మా, మనలో ఒక పోలీస్ ఉంది. నీకు ఎవరి మీద నా డౌట్ ఉందా? లేదమ్మా, మనలో ఉండే ఛాన్సే లేదు. ఉంది. నా దగ్గర తింటూ అక్కడ తోకోపుతుంది. సరే, ఏం చేద్దాం? ఈ రాత్రి మన సిటీలో ఉన్న అన్ని గ్యాంగ్లను ఇక్కడికి రమ్మను. ఆ ఐదుగురు పోలీసులు ఎవరు నాకు తెలుసు. వాళ్ళందరు తలలు నరికి స్టేషన్ కు మనకి వేలాడదీయాలి. సరే, నేను చూసుకుంటాను. చంద్ర, తమ్ముడు, బ్రౌన్ కలర్ కంటైనర్ TN-45K-9072-85 క్రాస్ అయిందా? ఒక్క నిమిషం సార్. అవును సార్, క్రాస్ అయింది. ఎన్నింటికి? 7 గంటలకు సార్. ఏమా, ఆ సత్రం కేసు ఫైల్ ఏమైంది? వద్దు, ఇన్స్పెక్టర్ రాగానే ఫస్ట్ అదే అడుగుతా. తీసి పెట్టావా? తీసి పెట్టాను సార్, ఒకసారి చెక్ చేసుకోండి. సరే అమ్మా, నేను చెక్ చేసుకో. నేను బయలుదేరుతాను సార్. మంచిది. సార్ నమస్తే సార్, నా పేరు నెపోలియన్.
కానిస్టేబుల్, నెల్లూరు జిల్లా వేదాయపాడెం. మావుళయ్య గారిని కలవాలి, నాకు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాను. ఆయన ఏ స్టేషన్, ఆయన వివరాలు. మీరేనది? అవును సార్. చెప్పారు ఇంత రాత్రి వెళ్ళొచ్చే, ఇంత దూరం ఉంటుంది అనుకోలేదు సార్. రేపు డ్యూటీలో చేరాలా? ఏమా ఎవరమ్మా నువ్వు స్టేషన్కి వచ్చి కొడుతున్నావు? రే మీ సిస్టరా? నవ్వులాటగా ఉందా? పళ్ళు రాలుతాయి. చదువుకున్న పిల్లలని కొట్టకుండా వదిలేస్తున్నా సార్. ఏంటమ్మా? మా కాలేజీ సార్, ఫ్రెండ్స్ సార్, తీసుకువెళ్దాం. తీసుకెళ్తావా? ఇదేమన్నా స్కూలా? వాళ్ళు ఏం చేశారు తెలుసమ్మా? రైల్వే ట్రాక్ లో మందు కొట్టి స్పీకర్ ఆన్ చేసి డాన్స్ చేస్తున్నారు. కంట్రోల్ రూమ్ కంప్లైంట్ వస్తే తీసుకొచ్చా. వెళ్ళి కూర్చోమ్మా, ఇన్స్పెక్టర్ చెక్ చూద్దాం. ఇన్స్పెక్టర్ ఇతనికి వచ్చే వాళ్ళందరూ ఇదే చెప్తారు. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు, ముందు కూర్చో.